హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మ చేతి వంట ఈరోజు మనం వెజ్ పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈస్ట్ మరియు ఓవెన్ లేకుండా ఇంట్లోనే వెజ్ పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వెజ్ పిజ్జా ఇక్కడ నుంచి మీరు ఇంట్లోనే ట్రై చేస్తారు ఈ పిజ్జా రెడీ చేసుకోవడం కోసం ముందుగా మనం పిజ్జా బేస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదాన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పంచదార లేదు పంచదార పొరిని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో పిండికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్ద రెడీ చేసుకోవాలండి దీనిలో నీళ్ళు అనేది అస్సలు యూస్ చేయొద్దు పెరుగు మాత్రమే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మీరు తీసుకునే పిండి బట్టి పెరుగు అనేది ఎంత సరిపోతుందో అర్థమవుతుంది ఇలా సాఫ్ట్ పిండి ముద్ద రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం నూనె తీసుకొని బాగా ఈ పిండి ముద్దకి ఒక నిమిషం పాటు మర్దన చేయండి ఇలా పిండి ముద్ద రెడీ చేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టేసేసి గంట పాటు పక్కన పెట్టేసేసేయాలి అంటే ఇది గంట నాననివ్వాలి ఈలోగా మనం పిజ్జా సాస్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల వెన్నని వేసుకోండి ఈ వెన్న అనేది మనం ఇంట్లో తయారు చేసిందండి లేదు మీరు ఈ వెన్న ప్లేస్లో నెయ్యినైనా నైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకోవాలి మైదా పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మైదా పిండిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా ఆ పిండి మొత్తం పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కలుపుకోండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిపోయిన తర్వాత ఇది ఇంకొంచెం గట్టి పడిపోతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మన పిండికోండి ఆనిపోయింది దీనిలోని దీన్ని ఒకసారి ఇలా నీట్ చేసుకోండి నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకోండి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఒక పూరీల పేట పైన కొంచెం పొడిపిండి జల్లుకొని ఇలా ఒత్తుకొని రోలింగ్ పిన్ సహాయంతో మందపాటి లాగా చేసుకోండి కొంచెం మందంగా ఉండాలి ఇలా ఈ మాత్రం మందంగా ఉండాలి పిజ్జాని ఏ ప్లేట్లో అయితే బేక్ చేసుకోబోతున్నారో ఆ ప్లేట్కి సరిపడినంత షీట్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకోండి ఇక్కడ మేము స్టీల్ ప్లేట్ యూస్ చేసినాం మీరు నార్మల్ బేక్ చేసుకునే ప్లేట్ అనే యూస్ చేసుకోవచ్చు ఇలా బాగా ప్లేట్కి నూనె రాసుకోవాలి ఇలా నూనె రాసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పిజ్జా బేస్ని తీసుకొని దీని మీద వేసుకోండి ఇలా నిదానంగా వేసుకోవాలి ఆ పిజ్జా బేస్ని వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి ఆ ప్లేట్కి అడ్జస్ట్ అయ్యే విధంగా ఆ పిండి ముద్దని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న రంధ్రాలను చేయండి ఇలా చేయడం వల్ల ఆ పిజ్జా బేస్ అనేది పొంగకుండా ఉంటుంది పొంగితే కనుక పైన టాపింగ్స్ అన్నీ పాడైపోతాయి ఇప్పుడు దీని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ని వేసుకోండి రెడ్ పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బ్రెడ్ పిజ్జా వీడియోలో చెప్పామండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇలా పి ఇలా రెడ్ పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ని కూడా వేసుకొని అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా అరేంజ్ చేసుకోండి దీని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక స్వీట్ కార్న్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని వేసుకోండి దీని మీద మళ్ళీ వైట్ సాస్ని వేసుకోవాలి వైట్ సాస్ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి ఈ టాపింగ్స్ అనేవి మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బేక్ చేసుకోవడానికి రెడీగా ఉందండి స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ముందుగానే ఉప్పును వేసుకొని ప్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోండి స్టాండ్ పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని కూడా దీని మీద పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టేసేసి లేదు వేరే మూత అయినా పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం ట్వంటీ మినిట్స్ అయిపోయాయండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి ఎలా ఉందో చెక్ చేసుకుందాం చూసారు కదండి ఒక ఫోర్క్ తీసుకొని ఇలా పిజ్జా బేస్ మీద ఒకసారి గుచ్చుకోండి లోపల పైన సాఫ్ట్గా కింద హార్డ్గా కనుక్కుంటే పిజ్జా రెడీ అయిపోయినట్టు లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి చూసారు కదండి మన వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది చీజ్ లేకుండా అలాగే ఈస్ట్ కూడా లేకుండా మనం ప్రిపేర్ చేసుకున్నా చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి మన వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ అమ్మచే థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ